మాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దేవి చరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాస్కి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, అండ్ ఆల్ ద మీడియా పీపుల్ థ్యాంక్ యూ అలాట్. ముందుగా దిల్ రాజు గారికి, మా అన్నయ్య లాంటి సుకుమార్ గారికి, ఆర్య టీం మొత్తానికి ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆర్య రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయినా కానీ ఆర్య అరే ఈడ ఈ గుండోడు రా, ఆర్యలో గుండోడు, ఆర్యలో గుండోడు అంటుంటారు. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు అది అది ఆ మాట అని జనాలందరూ అంటుంటే, ఇప్పటికీ స్టిల్ నౌ ఐఎమ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ విజయవాడ అండి, అరే ఈడురా ఆర్యలో గుండోడు రా, ఈడు అల్లోజన్ పక్కన ఉంటాడే, ఎప్పుడు తింటూ ఉంటాడు, సెటర్ లేస్తుంటాడు అంటుంటారు. అదే నాకు చాలా పెద్ద మెమరీ నాకు తెలిసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ అన్నయ్యకి మాత్రం చాలా రుణపడి ఉన్నాను, ఆ టీం మొత్తానికి చాలా రుణపడి ఉన్నాను. నన్ను ఆ మూవీలో అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన రత్నవేల్ సార్కి అయితే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు కో ఆర్టిస్ట్ శోభాలజీ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. టీమ్ ఆ మూవీ రన్ అవుతున్నంతసేపు వీ బోత్ యూస్ టు షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ఉన్నాడు, బబులు అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సీను. అండ్ ఇంకా నాకు ఇంకేం మాటలు తెలియట్లా. మేమందరం అయితే ఓల్డ్ అయిపోయాం కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రం అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియట్లా. దిల్ రాజు గారు, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకే కదా అల్లు అర్జున్ గారు అక్కడ అన్నిటినీ పగలగొట్టి భయపెట్టేది. అంటే అప్పటి వరకు విలన్ గ్యాంగ్ వచ్చి హీరో మీద చేసేస్తే అలా కొట్టడము, ఫైట్స్ ఇవే చూసాము, కానీ జస్ట్ పక్కనున్న వాటిని బద్దలు కొట్టి భయపెట్టడం అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ సుకుమార్ గారి ద్వారానే వచ్చిందని చెప్పాలి. థ్యాంక్ యూ. రికార్డులు బద్దలు కొడతాడు అల్లు అర్జున్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్.